वेलकम टू मॉम्स किचन। हाय फ्रेंड्स, उसीरिकायलतो उसीरी वक्कलु एला चेसुकोवालो चूद्दामा। उसीरिकायलो सी विटामिन एक्कुवगा उंटुंदी। उसीरिकायलो सीजन लो मात्रमे दोरुकुतायी। उसीरिकायल सीजन उन्नप्पुडे उसीरी वक्कलु निल्व चेसि पेट्टुकोवाली। ఒక కేజీ ఉసిరికాయలు తీసుకొని నీటుగా ఉండేటట్లు చూసుకోవాలి. అందులో వాటర్ని పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన ఉసిరికాయల్ని ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చాక్తో కట్ చేయడం రాని వాళ్ళు కూరగాయల కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. బేషన్పై ఒక కవర్ తీసుకొని కవర్పై ఉసిరి ఒక్కలు వేసుకోవాలి. కేజీ ఉసిరికాయలకి 100 grams నల్ల ఉప్పు తీసుకొని ఇప్పుడు ఈ ఉసిరి ఒక్కల్లో వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వీటిని 2-3 రోజులు ఎండకు పెట్టి ఎండిపోయేంత వరకు ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, ఉసిరి ఒక్కలు ఎలా ఎండిపోయాయో ఇప్పుడు సంవత్సరం వరకైనా ఇవి నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా ఎండబెట్టుకున్న ఉసిరి ఒక్కల్ని ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ నిల్వ చేసుకోవచ్చు. ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది. నల్ల ఉప్పు వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది. అందుకే ఇవి హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.